సతీ హా ఎరా అని ఎడకట్లు ప్రార్థనకి వెళ్తున్నానురా. ఈ రోజు ప్రార్థన ఏంటి? ఈ రోజు చర్చ్ లో క్రిస్మస్ అంట, అందుకని ప్రార్థనకి వెళ్తున్నాను. సినిమాకి వెళ్తా వస్తావా? ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళొచ్చిన తర్వాత సినిమాకి వెళ్దారా? ప్రియ థియేటర్ లోనే, ఇక్కడే మీ ఇంటి పక్కనే. అంటే ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళకపోతే మళ్ళీ పోవాలి సరే? వెళ్ళరా. సరే నేను త్వరగా వచ్చేస్తాను. సాయంకాలం పెద్ద ఉంది కాడ. ఓకే ఓకే వెళ్ళగరా, తప్పకుండా. కిషోర్ థియేటర్ లో ఏ సినిమా ఆడుతుంది? ఇది విజయలక్ష్మి కదా ఆడాల్సిన సినిమా, కిషోర్ థియేటర్ లో ఆడుతుంది. ప్రార్థనకు లేట్ అయిపోతుంది, అది పాస్టర్ గారు డబ్బులు ఆడతారు. హైదరాబాద్ లో బయట ఎక్కడికి ప్రార్థనకి వెళ్తున్నారా? నువ్వు ప్రార్థనకేనా? ఏంటో బ్యాగు పాటల పుస్తకాలు అయ్యరా? లగేజ్ ఊరు వెళ్ళిపోతున్నట్టు చేసుకున్నావు. కోపల్లి వెళ్ళాలరా మాస్టర్ గారు. కోపల్లి ఎక్కడే కదరా బాబు, గుంటూరు వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళాలి కదా, మరి ఉండాలి కదండి. ఎప్పుడు వస్తావు? సాయంత్రం వస్తానా? అంటే ఏ టైం? 7:00 సరే, మీ పాస్టర్ గారితో ఉండిపో, గంటల గంటలు వచ్చాయి ఆ టయానికి. సరే అలాగే ఆయనకి సరే వెళ్ళి తొందరగా. ఓకే సినిమా పేపర్లో ఒక్కడు సరిగ్గా రాలేదు. ఏ మల్లకి బాగున్నావా? ఏంట్రా అంత సరిగా ఉన్నావు? ఇవాళ క్రిస్మస్ కదరా, ఇలా అంటే ప్రతి ఆదివారం పెద్దలగడ 12 వెళ్తున్నాను రా. ఇది టైంకి గుడికి వెళ్ళావు కదా. రే 12 వెళ్తే పనులు రా మాకు. ఏం పనులు? ఏ పనులు ఉంటాయిలే, ఇది ఇవాళ క్రిస్మస్ కదా, అందుకని పెద్దలగడ వెళ్ళిపోతున్నాను. 11 రా నేను. ఏంటిది బైబిలా? బైబిల్ చిన్నప్పటి నుంచి ఇదే బైబిల్ వాడుతున్నారు. ఎప్పుడైనా చదివేవా? అప్పుడప్పుడు చదువుతా ఉంటాను లేరా. సరే సాయంకాలం చెప్పాను పైడి రాజుకి సత్తికి, నువ్వు కూడా వస్తావా? ఎక్కడికి రా, మళ్ళీ కొత్తగా చెప్పాలి ప్రతిరోజు. సరే వచ్చేస్తాను రే. ఏ దేంట్లో ఏ సినిమా ఆడుతుందో అన్ని చూసుకొని టయానికి నేను పిలుస్తాను. సరే రా. ఆ టయానికి వస్తావా? ఉంటాను రా మహేష్, బాయ్. సరే. అన్నా. ఏంటి తమ్ముడు? పత్రిక అన్న. ఏం పత్రిక? దేవుడు నమ్ముకో అన్న, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడన్నా, మన జీవితాన్ని మారుస్తాడన్నా. అంటే ఇప్పుడు నా జీవితం మారలేదా? అంటే మన జీవితాన్ని ఇంకా దేవుడు ఎంతో అభివృద్ధి చేస్తాడన్నా. ఈ కాలే తమ్ముడిది? భీమవరంలో ఆదిత్య కాలేజ్ అన్న. ఎవరు? కలిసిపోడన్నా. పక్కనే మాది ఉండి కానీ పని చూసుకో. ఈ సినిమాకి వస్తా అన్నాడు, టయానికి వస్తాడో రాడు తెలియదు. నమ్ముకోమ్మా, సేమ్ ఇటువంటిదో ఒకటి చూపించాడు బాబు. వయసులో నాకంటే పెద్దోడివి, తండ్రి లాంటివి, నేను కొట్టకూడదు. లేదమ్మా పని చూసుకో, దేవుడిని నమ్ముకోమ్మా, పని చూసుకోమని చెప్పాను. చెప్తున్నాను వయసులో పెద్దోడు కొడితే బాగోదని చెప్పి కొడుతుంది. కొట్టినా పర్లేదమ్మా, ఆపు నేను వెళ్ళమని చెప్తున్నా. ప్రతి ఓడికి మారిపోవాలి దేవుడు బత్తి పరిగి పని పాట వెళ్ళలేదు. సినిమాకి టైం అయిపోతుందా బాబు అంటుంటే చిన్నపిల్లడు మొదలుకొని పెద్దోడు మనకి అందరూ ఇంతే. కిరణ్ చెప్పు సత్తి. ఏడ్రీడే నానిగాడు ఎప్పుడు ఇక్కడే ఉండేవాడు కదా. అవునరా, ఇది దగ్గర కూర్చున్నవాడు లేడేంట్రా? అదే రా, నాకు అర్థం కావట్లేదు. ఏ సినిమాగా చెక్కేసి ఉంటాడు రా. లేదు లేదురా. కాదు కదరా, అరే మన అడి వాడి వెళ్ళినా మనల్ని తీసుకునే వెళ్తాడు కదా. రే సతీ, నేను 2 నుంచి చూస్తున్నాను రా, డైలీ వస్తున్నాను, ఆడు ఉండట్లేదు. మీకు ఫోన్ చేయలేదురా నేను? అవునరా, నాకు ఈ మధ్యన ఫోన్ కూడా చేయలేదు, ప్లస్ నన్ను ఈ మధ్యన కలవడైనా కలవట్లేదు రాడు. ఒరే ఈ సూర్యుడైనా ఆకాశాన్ని ఆగిపోతాడేమో కానీ ఇక్కడ ఎప్పుడు ఆ టయానికి 8 ఉండాలి రా, ఆడు ఎందుకు ఉండట్లేదంట? ఏమో అదే నాకు అర్థం కావట్లేదు. మొన్న ఫోన్ చేశాను రా, నీరసంగా ఉంది అన్నాడు, అంటే ఫోన్ పెట్టేశాడు. ఒరే నాని, ఏమైంది మధ్యన కనిపించట్లేదు? కొంచెం నీరసంగా ఉండి వర్మ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను రా. ఏమైందిరా? ఏమో మధ్యన కొంచెం ఛాతి నొప్పి వస్తుంది బాగా, వెనక నుంచి బాగా నొప్పి తట్టుకోలేకపోతున్నా రాత్రి. పెయిన్ కిల్లర్లు వేసుకోలేక. డాక్టర్ గారు ఏమైనా అన్నారేంట్రా? కొంచెం డ్రింకింగ్ మానే ఉన్నారు, సిగరెట్లు కూడా మానే ఉన్నారు.
అదే మామూలు చూస్తా ప్రయత్నిస్తాను కానీ బాగా నీరసం ఉంది అందుకే. అవును నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు రెండు రోజుల నుంచి అసలు కనబడుతున్నావు. రే నీ గురించి మేము నువ్వు ఎదుగుతున్నావురా డైలీని, నువ్వు ఎక్కడికి వెళ్ళావని మేము ఆలోచిస్తున్నాం, దాంచి నీ గురించే మాట్లాడుకుంటున్నారా? సరే కానీ అలా వెళ్ళి మాట్లాడు. రే కిరణ్ చెప్పురా. ఏడు రెండు రోజుల్లో మళ్ళీ వస్తానన్నాడు, మళ్ళీ కలుద్దాం అన్నాడు, కానీ ఈ మధ్యన ఏంటో ఇటు వారం అయినా కూడా 10 రోజులు అయిపోయింది ఈ మధ్యన. రే లేదురా, వాళ్ళు ఏదో బలహీనం కనిపెడుతుందిరా, ఏదో నీరసంగా. అవునరా, అడు మొన్న అడిగితే హాస్పిటల్ ఏదో జాయిన్ అయ్యాను అన్నాడు కదా, ఒకవేళ అక్కడ ఏమైనా అక్కడ ఉన్నాడేమో. ఎందుకైనా మంచిది, వాడు మన ఫ్రెండ్ రా. వాడేరా రే, ఆడితో పాటు మనం తిరుగుతున్నాం, మనకేమి లేదు, ఆడికేంట్రా ఏమోరా. అదైతే నొప్పి అన్నాడు, లెవెల్లో నొప్పి అన్నాడు, అలాగే మనం కూడా చేస్తున్నాం కదరా. అవునుకో, కానీ వాడికి ఏదో సర్లే, మనం ఒకసారి వర్మ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూద్దాం అన్నాడు. సరే సరే పద. దేవుడు లోకమునెంతో ప్రేమించను, కాగా తన ద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచు ప్రతి ఒక్కడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఆయన సదాకాలం మనకు తోడుగా ఉండు, మరణం వరకు ఆయన విలువని దేవుడు. అవునరా. ఏంట్రా ఇప్పుడు బైబిల్ కానీ అటువంటి ఏం పట్టుకోలేనోడు బైబిల్ పట్టుకున్నాడేంట్రా? అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. ఏంటో ఒకసారి అడుగుదా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా. ఏమో అసలు ఇంతవరకు మారని ఉంటేవాడు మనల్ని ఇలాగా. మనమే అప్పుడప్పుడు చర్చికి వెళ్ళి బైబిల్ పట్టుకున్నాడు, ఈడు ఆడ కూడా తిరిగి ఆడు బైబిల్ పట్టుకున్నాడేంట్రా? అదే అర్థం కావట్లేదు. సరే మహేష్, మహేష్ చెప్పండి ఏంటి ఇలా వచ్చారు? రే ఎప్పుడు నువ్వు బైబిల్ పట్టుకోలేనోడివి, బైబిల్ చదువుతున్నావంట్రా? ఏమైందిరా నీకు? ఏంట్రా అంత మౌనంగా ఉన్నా? ఈ మధ్య నాకు కనిపించట్లేదు, ఎలా ఉందిరా ఒంట్లోని? రే మాట్లాడరా. ఎప్పుడొచ్చారు? ఏమైపోయారు? ఒరే నేను పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చిందిరా. నువ్వేమైపోయారా? రే మహేష్ సారీరా, నాకు కొద్దిగా పనులు ఒత్తిడి వల్ల నేను కలవలేకపోయినరా, ఒంట్లో బాగోలేదని తెలిసినా వీలు పడలేదురా మహేష్. ఇప్పుడు ఎందుకు నేను బైబిల్ చదువుతున్నాను అని మీరు అంటున్నారు కదా. అవునరా చెప్తాను వినండి. ఇంచుమించు 4 రోజులుగా నాకు అనారోగ్యం బాగలేదు. హాస్పిటల్కి వెళ్తుండగా బస్ స్టాండ్లో ఒకరోజు ఒక ఆయన కలిశాడు. నిజమైన దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు అని చెప్పాడు. అది నాకు ఎప్పుడు కొత్త ఏం కాదు, వింటూనే ఉన్నాను. కానీ ఆ వ్యక్తి మాటల్లో నాకు తెలియన ఒక రకమైన ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఒక రకమైన బాధ నా హృదయంలో కలిగింది. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఉక్కు ముఖం తెలియదు. సరే నమ్ముకుంటాను లేండి అని చెప్పి వెళ్ళిపోయాను. 3వ రోజు వర్మ హాస్పిటల్కి పిలిచారు, స్కానింగ్ తీయాలి బాబు, త్రాగి త్రాగి నీ లివర్లు బాగా పాడైపోయినాయి అన్నారు. సరే అని చెప్పి నా 3 రోజుల తర్వాత వెళ్ళాను. మళ్ళా అదే బస్ స్టాప్లో అదే టయానికి ఆ వ్యక్తి కలిశాను. ఏంటే నన్ను వేధించుకుని తింటా, మొన్నే చెప్పావు కదా చాలామంది చెప్పారులే అని చెప్పి నేను కోపగించుకున్నాను. ఆ వ్యక్తి తిరిగి మాట్లాడలేదు, తిరిగి కోపగించుకుని ఎంత చేదరించుకున్నా సరే ప్రేమతో, తమ్ముడు వయసులో నాకంటే చిన్నవాడిలా ఉన్నావు, దయచేసి నా మాటలు వినిపించుకో అంటే ఏంటి అని చెప్పి కొంచెం మాట్లాడాడు. ఆ మాటలు నాకు గుర్తులే, కానీ ఎందుకు ఆ వ్యక్తి మాట్లాడుతుంటే నిజంగా ఒక రకమైన మార్పు నాలో వస్తుందా, ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు వచ్చింది, ఎందుకో తెలియదు.
సర్లే అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయాను. అప్పటికి 10 రోజులు అయిపోయింది. మీకెవరికైనా ఫోన్ చేద్దామంటే ఎంగే వస్తుంది సరే అని చెప్పి మళ్ళీ ఇంకో 10 రోజుల తర్వాత మొత్తం బాడీ అంతా స్కాన్ తీయాలి బాబు, నీకు ఏ రోగం ఉందో కూడా తెలియట్లేదు అని డాక్టర్లు అంటున్నాడు. భయం వేసింది. ఇంట్లో వాళ్ళందరూ చెదిరించుకుంటా నేను తాగే త్రాగుని బట్టి, ఇంత తాగే సిగరెట్లను బట్టి. ఎవరు నా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఎవరు లెక్క చేయట్లేదు కాబట్టి ఒక 10,000 అప్పు తీసుకొని వెళ్ళాను హాస్పిటల్కి. జాయిన్ అయ్యాను. స్కానింగ్ అయ్యి తీసిపెట్టి కొంచెం నువ్వు అడ్మిట్ అవ్వాలి బాబుకు 2 రోజులు ఉన్నారని చెప్పారు. ఏ బస్ స్టాండ్లో అయితే ఆ వ్యక్తి నాతో మాట్లాడాడు అదే వ్యక్తి హాస్పిటల్కి వచ్చాడు. నేను హాస్పిటల్లో ఉన్నట్టు ఆయనకి ఎలా తెలుసు నాకు తెలియదు. అని వచ్చాడు పాస్టర్ ఎవరో నాకు తెలియదు కానీ, కానీ అతను మాట్లాడుతుంటే ఏసయ్యే మాట్లాడుతున్నట్టు నాకు ఏసయ్య ఎవరు తెలియదు. చర్చికి వెళ్తారు అని చెప్పి నాకు తెలుసు కానీ ఏసయ్య ఎలా ఉంటా నాకేం తెలియదు. కానీ ఆ వ్యక్తి మాటలో నాకు గొప్ప ఆదరణ దొరికింది. నా ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను చూసి నువ్వు పాడైపోతావరా, నువ్వు పనికిరావు, నువ్వు దేనికి ఉపయోగపడవు నన్ను తిడుతున్నారు. కానీ ఆ వ్యక్తి నన్ను తిడతలా, నన్ను బతిమిలాడుతున్నాడు. నాకు తెలియకంటేనే కళ్ళని నీళ్ళు వచ్చిన ఆ రోజు రాత్రి ఏడ్చాను. దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు ఇప్పటికే పాడైపోయావు, ఇక నుంచైనా నా బిడ్డగా జీవించాను. అప్పటి నుంచి మార్పు ఈ 4 రోజుల మధ్యలోనే మార్పు చెంది 10 రోజులు అవుతుంది. మొన్ననే భీమవరం వెళ్ళి ప్రబోధ బుక్ స్టాండ్లో ఒక బైబిల్ కొనుక్కున్నాను. వాక్యాన్ని చదువుతుంటే దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తాడో నాకు తెలుస్తుంది. అరే మహేష్, మాకు చాలా బాధగా ఉందిరా నువ్వు ఇలా ఉండడంతో. ఇప్పుడు ఏమన్నారా డాక్టర్ గారు? కానీ ఒక విషయంలో నేను మోసపోయాను. ఏరా దేంట్లో రా? మీరు నన్ను మోసం చేశారు. అవును. మేమేం చేసామరా? నేను మోసపోయాను. రే మహేష్ అంత మాట అన్నావేంట్రా, నేనేం చేశానురా? ఏమైందిరా? ఇప్పుడు నాకు నేను రక్షించబడక ఇంచుమించు కొన్ని సంవత్సరాలే. మీరు నాతో స్నేహంగా ఉంటూ దగ్గర దగ్గర 18 సంవత్సరాల దాకా అవుతుంది, దగ్గర దగ్గర 8-10 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడైనా తీసే గురించి నాకు చెప్పారా? మందిరానికి బయలు పెట్టుకొని తగ్గి వెళ్ళిపోతున్నారే కానీ ఒక్కసారైనా ఏసే నీ బ్రతుకు మారుస్తాడని ఎవడైనా చెప్పాడా మీలో? ఎవడైనా చెప్పాడా మీలో? లేదురా. హాస్పిటల్లో ఎవడో తెలియని ముక్కు మొఖం తెలియని వ్యక్తి వచ్చి నాకు దేవుని గురించి మాటలు చెప్తున్న నా హృదయంలో మార్పు వచ్చింది. చిన్నప్పటి నుంచి నాతో తిరుగుతున్నాడు, ఒక్కడ చెప్పలేదు ఏసే వాళ్ళే పరలోకం వెళ్తామని, ఏసే మాత్రమే నిత్య జీవికి వారసుడని ఒక్కడు చెప్పలేదు. నాతో పాటు తిరిగారు, నాతో పాటు తిన్నారు, ఒక్కడు క్రీస్తు మనసును చూపించలేదు. నామకార్త క్రైస్తులో జీవించారు. మరి మీరు ప్రతిరోజు ప్రార్థనలు అంటారు, ప్రతిరోజు మందిరం అంటారు. రే నేను మోసపోయాను రా, నేను మోసపోయాను. ఏదో 10 రోజులు రక్షించబడ్డాను సరే, కానీ మోసపోయాను. అరే మహేష్ అలాగంటావేంట్రా, 10 రోజులు రక్షించబడి బాగానే ఉన్న సంతోషమే కదరా. ఏంటో సంతోషం? బ్లడ్ క్యాన్సర్, చివరి స్టేజ్లో ఉన్నాను, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు. నెలలు గడువిచ్చారు. అదే 7 సంవత్సరాల ముందు ఈ విషయం నాకు చెప్తే, మీరు క్రీస్తుని కనపరిస్తే ఈరోజు నా బతుకు ఇలా ఉండేదా? అప్పుడే రక్షించబడేవాడిని. ఇప్పుడు ఉపయోగం ఏముంది? ఒకరిని రక్షించబడ్డాను, నేను ఏసే కోసం ఏం చేయగలను? ఎంతకాలం బతుకుతాను తెలియదే, ఎంతవరకు ఉంటాను తెలియదే. మీరేరా ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం? పూర్తిగా మీరు కారణం కాకపోవచ్చు. నేనే నిర్లక్ష్యం చేశాను. ఒకరోజు శాంతి మహోత్సవాలు జరుగుతున్నప్పుడు ఉండి బస్టాప్ ఎదురుగా ఆ దైవజనం చెప్తున్నప్పుడు నేను విన్నాను, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని అంటూ కూడా విన్నాను. నేను నిర్లక్ష్యం చేశాను. చాలామంది చెప్పారు, చిన్నపిల్లతో సహాయం చెప్పారు, కానీ నేను నిర్లక్ష్యం చేశాను. తప్పు నాది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ సగం దాంట్లో సగం వంతు మాత్రం మీదే. నాతో ఉంటూ మందిరానికి వెళ్తూ క్రీస్తుని మీరు చూపించవలసింది నాకు చూపించలేదు. నిజంగా ఆ ప్రేమ నేను అనుభవిస్తే, అప్పుడే నేను తెలుసుకుంటే ఎప్పుడో మీతో పాటు మందిరం కొద్దును. ఈరోజు నా శరీరాన్ని నా జీవితాన్ని ఇంతగా నేను నాశనం చేసుకునేవాడిని కాదు, ఈరోజు చావుకు దగ్గర అయిపోయేవాడిని కాదురా. మహేష్ మమ్మల్ని క్షమించురా. ఏంట్రా క్షమించేది? పేరుకు క్రైస్తవులు, మీలో మీ బ్రతుకులో క్రీస్తు కనబడ్డు. మళ్ళీ మీరు
సువార్త చెప్తారు. ఏం చెప్తారురా, ఒరే నీ పేటలో ఒక్కడిని నేను రక్షించావు, నువ్వు ఒక్కడికని ఏసే గురించి చెప్పావా, చెప్పావా, మాట్లాడరా, నువ్వు నువ్వు చెప్పావా, ఏం చెప్తారురా? మీ బతుకులు మారితేనే కదా, బైబిల్ పట్టుకుని మాతో వెళ్ళిపోతారు ప్రతి సండే. ఎక్కడ ప్రార్థన అయితే అక్కడికి వెళ్ళిపోతారు, పోతే కట్టేస్తారు, బ్యాన్లు కట్టేస్తారు, అది కట్టేస్తారు, ఇది కట్టేస్తారు. కానీ ఎప్పుడైనా ఒరే నిజంగా నా బ్రతుకు మారింద్రా, నిజంగా ఏసే పరలోకం తీసుకెళ్ళరా, తీసుకెళ్ళగలరా అని చెప్పారా? ఎప్పుడు అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని తప్పించి మీ నామకార్త జీవితం బట్టే ఈరోజు నేను ఈ స్థితికి చిగజారిపోయా. ఆ ఏడు సంవత్సరాలు ఎప్పుడైనా మీరు నాకు ఏసే గురించి చెప్పినట్లయితే ఈరోజు నేను ఈ స్థితికి ఉండేవాడిని కాదు, ఈరోజు ఈ స్థితితో నేను జీవించేవాడిని కాదురా. ఎప్పుడో మారు మనసు పొందును, ఇంతగా నా శరీరాన్ని మీరే నా జీవితాన్ని ఇలా మార్చారు. నేను క్రైస్తవులంటే మీలాగా ఉంటారేమో అనుకున్నాను, నేను క్రైస్తవులంటే ఇలాగా మందిరంకి వెళ్ళినప్పుడు బయలుపెట్టుకుని వెళ్తారు, సోమవారం నుంచి శనివారం వరకు ఇక లోకల్లోనే ఉంటారు అనుకున్నాను. కానీ నిజమైన క్రైస్తవుడు ఒక్కడ కనిపించాడు రా, నాకు ఒక్కడ కనిపించాడు, ఆ ఒక్కడి వల్లే ఈరోజు నేను మార్పు చెందాను రా, ఆ ఒక్కడి వల్లే ఈరోజు నీ స్థితిలో ఉన్నాను రా. నీలో క్రీస్తుని కనపరచగలవా, నీలో క్రీస్తుని కనపరచగలవా, నీలో ఒక్కరోజైనా మీలో క్రీస్తుని చూడలేదు రా, ఎప్పుడు కూడా మీరు క్రీస్తుని చెప్పడానికి వెళ్ళలేదు. పేరుకు మాత్రం భక్తులు, పేరుకు మాత్రం యూత్ మీటింగ్లు, ఒక్కళ్ళేడు, ఒక్కళ్ళేడు. రే మనిషి నువ్వు ఎలా జీవిస్తావరా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావురా, నిన్ను బట్టి మేము మారుతావురా మహేష్, నువ్వు ఎలా ఉన్నావురా. ఇక రే గుర్తు పెట్టుకోండి, క్రిస్మస్ అంటే సున్నా లేడం కాదురా, క్రిస్మస్ అంటే లైటింగ్ పెట్టడం కాదురా, క్రిస్మస్ అంటే స్టార్ పెట్టుకోవడం కాదురా. నీ హృదయంలో క్రీస్తుకు ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వడం, నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి క్రీస్తుని పోలి నడుస్తున్నాడు అని చెప్పడం, అది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదురా. ఈరోజు అందరూ అదే చేస్తున్నారు, మీరు నన్ను మోసం చేస్తుంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు అన్యుల్ని మోసం చేస్తున్నాడు రా, అన్యులనే కాదు దేవుణ్ణి మోసం చేస్తున్నాడు. రక్షించబడిన వ్యక్తి పట్ల దేవుడు గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు, ఆ వ్యక్తిని వాడుకోవాలని అనేక మార్గకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. మారలే, ఆ మార్పు ఇతరులకు కనపరచలే. మీలో ఏ రోజు క్రైస్తవుల్లో ఉండవలసిన లక్షణం ఒక్కటి కూడా నేను చూడలేదు, చూడకపోవడం బట్టే క్రైస్తవులు అందరూ ఇంతే అనుకున్నారు. మీరు ఎంతగా నన్ను మోసం చేస్తా అనుకోలేదు, ఇంతగా నన్ను మోసం చేస్తా అనుకోలేదు. ఒక రాజు కుమారుడు రాకుమారుడిగా జీవించకపోతే ఆ రాజ్యానికి అవమానం, ఒక రాజు కుమార్తె రాణిలా జీవించకపోతే ఆ రాజ్యానికి అవమానం, ఒక క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడుగా జీవించకపోతే ఆ క్రీస్తుకు అవమానం. ఈరోజు మీరు క్రీస్తుని అవమానపరిచేవారుగా ఉన్నారు, కానీ మీ ద్వారా దేవుణ్ణి మహిమపరచబడినట్టు నాకైతే ఎక్కడ నాకు కనిపించలేదు, ఎవరో లేరు కూడా. ఈరోజు అంతా క్రైస్తవం ఇలాగా ఉంది, పేరుకు బట్టి జీవిస్తున్న లోకంలో, పేరుకు బట్టి జీవిస్తున్న లోక పోకంలో ఒక్కళ్ళు లేడు క్రైస్తవులు. ఈరోజు లేకపోవడం బట్టే మిమ్మల్ని బట్టి ఈరోజు నేను ఇలా తయారయ్యాను. అంత నిర్లక్ష్యం మీదే నేను చెప్పను, నా నిర్లక్ష్యం కూడా ఉంది, కానీ ఎక్కువ శాతం మీ వల్ల నేను అయిపోయాను. ఈరోజు చివరి స్టేజ్లో ఉన్నాను, కానీ మీ వల్ల ఒక పాట నేర్చుకున్నాను, గొప్ప పాట నేర్పారు నాకు, గొప్ప పాట నేర్పారు. ఆ పాట ఏంటో తెలుసా, ఎన్ని వారాలు బ్రతుకుతానో, ఎన్ని నెలలు బ్రతుకోనో నాకు తెలియదు, కానీ బ్రతికిన మూడు నాలుగు నిజమైన క్రైస్తవుడు గారు బ్రతుకుతాను. మీలా లోకానుసారంగా జీవించి దేవుణ్ణి అవమానపరిచి క్రీస్తు దగ్గర రావాల్సిన వారికి అట్టుబండిగా నేను మారను. ఎన్ని వారాలు పోతున్నా, ఎన్ని నెలలు పోతున్నా నాకు తెలియదు, బ్రతికిన మూడు నాలుగు క్రీస్తు కోరికలు పోతాను. ఏదో అన్నారు నాకు, ఏంటది ఏం చేయను, మీరేం గొప్ప ప్రసంగాలు చేయనవసరం లేదురా, మీరేం గొప్ప కార్యాలు చేయనవసరం లేదురా, క్రీస్తును ఇతరులు నీలో చూసినట్టుగా చేయ. క్రీస్తు నిన్ను చూసి ఈ వ్యక్తి నిజమైన క్రైస్తవుడు, ఈ వ్యక్తి మాటలు చెప్తే నమ్మచ్చు, ఈ మాట నమ్మచ్చు అని అనే విధంగా జీవించు. ఇదే క్రీస్తువు నీ నుంచి ఆశిస్తుంది. ఇది కాక నువ్వు ఏం చేసినా దేవుడు దాన్ని అంగీకరించడు. మొదటగా నువ్వు నిజమైన క్రైస్తవుడిగా జీవించు, మొదటగా ఇతరులు నేను చూసినప్పుడు క్రీస్తు ప్రేమ నీలో చూసే విధంగా జీవించు. ఇదే ఈ క్రిస్మస్కు దేవుడికి నువ్వు ఇచ్చే గిఫ్ట్,
ఇంతకంటే గొప్ప బహుమతి గిఫ్ట్ వేరట్లేదు. మహేష్ తప్పనిసరిగా జీవిస్తారా ఇక్కడ నుంచి? మేము కూడా నాకా చెప్పాలి, దేవుడు చెప్పు. నీ ద్వారా ఎంతమంది, నేను ఒక్కడనే మోసపోయాను, ఇంకా ఎంతమంది మోసం చేశారు? ప్రతి ఒక్క క్రైస్తవుడు అదే చేస్తున్నాడు. లేదు లేదురా, ఇక్కడ నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను రా. ఇక నుంచి మేము రే నువ్వు మారినట్టు మేము మారుతావు రా మహేష్, మారుతావురా. ప్రతి ఒక్కరు తనలోంచి కళ్ళు మూయను, ప్రతి ఒక్కరు తనలోంచి కళ్ళు మూయను. నా ప్రేమే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా ఎలతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. నా ప్రేమే తెలియని ప్రజలు ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. తండ్రి, ప్రే తల్లి, మార్పు చెంది కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఎవరైనా నిన్ను చూసి ఈ వ్యక్తిని ఏసయ్య మార్చాడంట, ఈ తల్లిని ఏసయ్య మార్చాడంట అని ఎవరైనా చెప్పగలరా? ఆ సాక్ష్యం నీ జీవితంలో ఉందా? ఒకప్పుడు ఈమె గయ్యాలు, కానీ ఇప్పుడు అటువంటి తత్వం గల వ్యక్తి కాదు. ఒకప్పుడు ఈ త్రాగుబోతు, ఇప్పుడు త్రాగుడు జోడికి వెళ్ళాడు. ఒకప్పుడు ఈ వ్యక్తి బూతులు మాట్లాడేవాడు, ఇప్పుడు ఇతని నోటి కృపా సహితమైన మాటలే వస్తాయి కానీ బూతులు రావు. ఒకప్పుడు యవనస్తుడు రోడ్లు అంటూ తిరిగేవాడు, కానీ ఇప్పుడు ఈ వ్యక్తి మందిరాన్ని ప్రేమించే వ్యక్తి అని నేను చూసి ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ నువ్వు అలా జీవించుకుంటే, నామకాద్రంగా జీవిస్తున్నావంటే, క్రీస్తుకు నువ్వు శత్రువుగా జీవిస్తున్నావు. బైబిల్ సెలవిస్తుంది, నాతో సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. నువ్వు ఆత్మలను దేవునితో సమకూర్చడానికి బదులుగా నువ్వు ఆత్మలు దేవుని సన్నిధికి రాకుండా చేసేస్తున్నావు. ఆ యవనస్తుడు, ఆ ముగ్గురు కుర్రవాడు వల్ల దేవుని సన్నిధికి రావాల్సినంత తొందరగా రాలేకపోయాడు. ఒకవేళ నీ ద్వారా ఎవరైనా నీ పేటలో, నీ గృహం పక్కన ఎవరైనా దేవుని సన్నిధికి రావాల్సిన వారు రాకంటా ఉన్నారేమో, నీ మార్తీరును బట్టి. ఈమె క్రైస్తవురా అంటుంది, ఆ క్రైస్తు, ఆ క్రీస్తు తత్వం ఈమెలో కనిపించట్లేదు. ఎప్పుడు చూసినా గయ్యాలతనం, ఎప్పుడు చూసినా నోరు పడేసుకోవడం, ఎప్పుడు చూసినా భర్తను తిట్టడం నేను చూసి ఈ విధంగా చెప్పుకుంటున్నారా? నిజంగా నీలో లోతైన మారు మనసు ఉందా? ఒకవేళ నిజంగా లేనట్లయితే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దెల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని వాక్యం సెలవేస్తుంది. ఒకవేళ ఏదైనా క్రీస్తుని మీరు గాయపరుస్తున్నట్లుగా ఉన్నట్లయితే, ఈ క్రిస్మస్ నాడైనా నిజమైన క్రైస్తవుడిగా బ్రతికిన మూడు నాళ్ళు క్రీస్తును పోలి నడిచే విధంగా బ్రతుకుతావా? నేను బ్రతుకుతాను అన్నవారు ఏసైకి మీ చేతిని చూపిస్తారా? నేను బ్రతుకుతా అన్నవారు ఏసైని మీ చేతికి చూపిస్తారా? మీ పక్క వారి కోసం ఆలోచించకండి. నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుంటున్నావు. ప్రభువా, పరిశుద్ధుడివైన తండ్రి, ఎందరైతే నిజమైన క్రైస్తవుడుగా నిన్ను సంతోషపెట్టేవాడిగా నేను జీవిస్తాను అని నీకు చేయి చూపిస్తున్నారో, ఇంతవరకు చేసిన తప్పే ప్రభువా. నా మాట తీరు ద్వారా, నా ప్రవర్తన ద్వారా మందిరానికి ఆత్మను నడిపించడానికి బదులుగా వారిని దూరం చేశాను, వారిని దూరం చేశాను ప్రభు, నన్ను క్షమించు అని ఎందరైతే అడుగుతున్నారు, నన్ను మన్నించు. ఈ క్రిస్మస్ నాడి నుంచి అయినా నిజమైన క్రైస్తవుడుగా, క్రీస్తుని పోలిన స్త్రీగా, క్రీస్తుని పోలిన పురుషునిగా నేను జీవిస్తాను అని ఏ యవనస్తుడైతే, ఏ తండ్రి అయితే, ఏ తల్లి అయితే తీర్మానం తీసుకుంటున్నారో, ఆ తీర్మానం ముద్రించి వచ్చే క్రిస్మస్ కాల ఈ సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడలాగిన, ఈ స్థలం సరిపడక ఇంకా అనేక మంది వచ్చులాగిన ఒక అద్భుత కార్యాన్ని వీరందరి ద్వారా మేము జరిగించమని
ఏ ఒక్కరు ప్రభా ఈ సత్యాన్ని మర్చిపోకుండా సహాయం చేయండి. ఏ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.